ప్రపంచంలో లేడు అనుకుంటున్నారా? నేనే పెద్ద భయ పిరికోండి. మామూలు కూడా వందంటే ఓ శివయ్య వచ్చాను నీకోసమే. సోపరో లేదా? ఓకే, మాట్లాడేది ఎవరు? నేను గుహలో పోయేది ఎవరు? నేను గుహలకు దారి ఎటు? ఇటేనా? ఇటే గుహలోకి పోయే దారి ఇదే. అది పైకి పోయేదా? నది అందంగా ఉన్నది. ఏడేనా గుహలో పోవడానికి? నేను లేడు ఇక్కడ. ఓహో, ఈ దారి మూసేశారు. ఈ దారి మూసి ఇటు పెట్టినట్టున్నారు. అది విషయం. ఇంకా రాండి, శివయ్య దగ్గరికి పోదాం. ఆహా, ఏంది? ఓం నమః శివాయ. చూడు శివయ్య ఎక్కడున్నాడు. అబ్బా, చల్లగా ఉంది రాయన. అబ్బా, గుహలోకి వెళ్తుంటే క్యూ కేక. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అడుగు అడుగును ఉంటాడు శివయ్య. చూడు శివయ్య. సరే, వాళ్ళు కూడా రాని పాపం, వాళ్ళు కూడా వస్తారుగా. లోపల శివయ్య ఏం చేస్తున్నావు అక్కడ? కానీ గుహలకు ఎందుకు వచ్చాడు ఆయన? నాకు అది నచ్చల. కొండలు బకలు కొట్టుకున్నారలా. ఓ అమ్మ, ఏంది అసలుకి గీతలు మామూలుగా లేవే. అదే అర్థం కాదు, ఇల్లు కోసారా లేకపోతే? కానీ బాగుంది. అవును, అదే లైట్లు లేకపోవడం వల్ల కొంచెం లైట్లు లేకపోవడం. ఫ్యాన్లు కూడా ఉన్నాయి, ఫ్యాన్లు లైట్లు. ఇబ్బంది లేదు, ఇక్కడికి రావడానికి ఇబ్బంది లేదు. ఒక్కసారి ఎక్కడో కొంచెం ఇబ్బంది, అది దూరి వెళ్ళాలి కిందకి, కొంచెం వంగి లోపలికి వెళ్ళాలి. ఇదంతా చేశారు పోవడానికి ఈజీగా ఉండటానికి. చూడు, హర హర మహాదేవ శంభో శంకర. రాని వాళ్ళు కూడా వస్తారు. ఎందుకు నాయన తిట్టుకోవడం గుళ్ళో? చె భయపెట్టాడు. ఆ పేరు దైవ రాని. అటు దీతనే, అటు ఇల్లు పోతాం సైడ్కి. అబ్బా, అని కష్టం ఏంది ఇది? చిన్నంగా బావాల్సింది. దూరి జాగ్రత్తగా రా, ఇంత పైన తగిలిద్ది చూసుకొని రా. ఓం నమ శివ. అబ్బా, పోయమ్మా పోయమ్మా, చిన్నంగా రా, జాగ్రత్త, కూర్చొని రా. కొద్దిగాలే పోయమ్మా, ఇది కొంచెం బాగు చేసింటే బాగుండేది. ఇదిలో కొద్దిగా జాగ్రత్త చూసుకొని రా. అమ్మా, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. బాగుంది కదా అమ్మా? గుహలో మామూలుగా లేదు, ఎక్కడ గాలి లేదు. కొద్దిగా వచ్చి నమస్కారం.
చిన్నగా రాండి, చిన్నగా రాండి. గబ్లెం నన్ను భయపెట్టింది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర మహాదేవ. సింభూషణ చిన్న ఇంక కంతలో ఉంటా అవత కంత కింద బయటికి వెళ్ళిపోయినట్టే. జై బోలో మహారాజుకి. బయటకు వచ్చేలాక దొలదీదండి. ఎవరు అక్కడ ఇల్లు కట్టేది? ఒకటి రెండు మూడు నాలుగు అబ్బో ఒక ఐదారు ఇల్లు కట్టాలా? ఓయమ్మ అబ్బా అమ్మ అబ్బో. ఓ అవును, ఓం నమ శివాయ మహాదేవ శంభో శంకర. మొత్తానికి బయటకు వచ్చాం, ఇదే లాస్ట్ ఎగ్జిట్, ఇదే బయటకు వచ్చే దారి. అటు పోయి ఇటు రావడమే అంతే, ఆ చివరకు పోవటం, ఈ చివరకు రావటం. అమ్మ ఇదే లాస్ట్ ద్వారం. అమ్మ సూపర్.